నేను మాట్లాడుతున్నా, అందరు సైలెంట్ గా ఉండండి. నేను పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ గురించి సినిమాలో ఒక కాన్సెప్ట్ సినిమా స్టోరీగా రాసిన ఆ ఒక్క డైలాగ్ ఎవరు పూరి జగన్నాథ్ ను పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లా ఒక ఒక్క డైలాగ్ నేను రాసిన డైలాగ్ లో ఒక్క డైలాగ్ చెప్తా. 20 డైలాగులు ఉన్నాయి. చెప్తా పవన్ కళ్యాణ్ కు గురించే రాసిన ఖద్దరు బట్టలు వేసుకున్న 14 కోటికి పొలిటిషియన్ కాదు. బై బర్త్ చరిస్మా కావాలి. ఇంకో రెండో డైలాగ్ పవన్ కళ్యాణ్ నుండి పూరి జగన్నాథ్ గురించి రాసిన నేనే రాసిన ఇది ఎక్కడైనా చూసుకోండి. నీళ్ళల్లో ఉన్నప్పుడు ముసలికి బలం ఉంటది, కత్తర్ బట్టలు వేసుకున్న పొలిటీషియన్కి బలం ఉంటది. ఒక్కసారి నీళ్ళకి వెళ్ళి ముసలి బయటకు వచ్చిన, కత్తర్ బట్టలు లేకుండా బయటకు వచ్చిన తేడా ఏముండదు. అది పవన్ కళ్యాణ్ ఉంటది. నేను మహేష్ బాబుకి పెద్ద ఫ్యాన్, కాకపోతే పవన్ కళ్యాణ్ ను పూరి జగన్నాథ్ కోసము నేను స్టోరీ రాసుకున్నా. నేను మహేష్ బాబుకి పెద్ద ఫ్యాన్ అంటా. నేను పవన్ కళ్యాణ్ మన దేశానికి స్వతంత్రం వచ్చిందా? వచ్చింది. ఎందుకు రాలేదు తెలుసా? మన దేశంలో ఉండే 14 కొడుకు మన దేశంలో ఉండే 14 కొడుకు అవినీతిగా అది డబ్బులు సంపాదించుకొని బయటికి పోతుండు. కానీ మన ఇండియాలో ఉన్న 14 కొడుకు ఎవడు దాని గురించి మాట్లాడతలేదు. మన దేశంలో ఉన్న నాకు తెలుగులో చెప్పరాదు. ఇండియా గాట్ ఇండిపెండెన్స్, ఇంగ్లీష్
ఇండియా ఇండియా గాట్ ద ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిషర్స్ ఫ్రమ్ నాట్ అవర్ గవర్నమెంట్ ఎందుకంటే మన బ్రిటిషర్స్ మన దగ్గర